हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా మంత్రయోగం తంత్రయోగం చెప్పుకున్నాం కదా. అయితే ప్రతి మనిషి తమ యొక్క జీవితాన్ని సరిచేసుకోవడం కోసం లేక ఉన్నతంగా జీవించడం కోసం తనదైన శైలిలో ఆరాధన ఉపాసన చేస్తూ ఉంటారు. అయితే ఉపాసన ఆరాధన చేయవారు గ్రహములను మెప్పించి లేక పరిస్థితులను అనుకూలంగా చేసుకుని తమ జీవితాలను సుఖమయం శోభాయమానం చేసుకుంటూ ఉండడం సనాతన ధర్మం యొక్క విధానాల యొక్క ముఖ్య లక్ష్యం. అయితే మనం ఏ దేవతను ఆరాధన చేసినా ఏ దేవత యొక్క అనుగ్రహం పొందినా అది నవగ్రహాల తరపునే మనకు అందుతుంది అన్న విషయాన్ని ఇంతవరకే చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం. ఎందుకంటే దానికి ఉదాహరణగా ప్రధానమంత్రి మీ ఊరు వచ్చి ప్రత్యక్షంగా శాంక్షన్ అయితే చేయగలడు, గాని డబ్బులు అయితే మీ చేతికి ఇవ్వలేడు. దానికోసం జిల్లా స్థాయిలో కలెక్టరు, గ్రామ స్థాయిలో పంచాయతీ ఆఫీసులు ఉంటాయి, వారి తరపు నుండే అందాలి. అదే ప్రకారంగా నవగ్రహములు మనం చేయు కర్మలకు ఫలితములు ప్రత్యక్షంగా ఇచ్చేవాళ్ళగా మనం హైందవ సనాతన ధర్మం భావిస్తూ ఉంది. అది నిజము కూడా. అయినప్పుడు ఏదైనా సరే ప్రతికూల పరిస్థితులు వచ్చేటప్పుడు, అనగా మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చేటప్పుడు మనం ముందుగా జాతకం చూస్తాం. జాతకంలో ఏ గ్రహము ప్రతికూలంగా ఉందో దానిని సరిచేసుకోవడం లేక తగు పరిహారం చేసుకోవడం మన యొక్క ఆచారం. అయితే ప్రతి వాళ్ళు పూజాది విధులు చేయలేరు, జపధ్యానాదులు చేయలేరు, కర్మకాండలు యజ్ఞములు చేయలేరు. అయితే వారి కోసం హైందవ సనాతన ధర్మం ఎలా నిర్దేశిస్తుంది అంటే, వారికి పరిహారం కావాలి అంటే ముందుగా దర్శనములు, క్షేత్ర దర్శనములు చేస్తూ కర్మకాండలు చేయాల్సిందేనా, మరి ఇతర మార్గము లేదా అంటే సనాతన ధర్మం ఎటువంటి ఆరాధన అర్చన చేయకుండానే అతి సునాయాసముగా గ్రహముల యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూలంగా చేసుకుని, అనుకూల పరిస్థితుల నుండి కూడా ఇంకా దివ్యంగా అనుకూలించేలా, అనగా వారు మనకి అనుగ్రహించేలా చాలా సూచనలు చేస్తూ వచ్చింది హైందవ సనాతన ధర్మం. దానిలో భాగంగా రత్నశ్రీ ఎటువంటి ఆరాధన అర్చన లేకుండానే నవగ్రహములను శాంతి చేసి మన జీవితమును సరిచేసుకునే విధానాలు మీకు అందించడానికి ముందుకు వస్తుంది. దివత్న స్వరూపులారా, గ్రహరాజు అయిన సూర్యుడి ముందుగా చెప్పుకుందాం. నవగ్రహములకు చక్రవర్తి అయిన సూర్యుడు నవగ్రహములకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు. కాబట్టి ముందుగా సూర్య భగవాన్ యొక్క పరిహారములు ఎటువంటి పూజ ఆరాధన చేయకుండానే ఎలా చేసుకోవాలి. ప్రతి వాళ్ళు జాతకములు చూడలేరు కాబట్టి మన జీవితంలో వచ్చే ఇబ్బందులను బట్టి కూడా మనం ఇది ఏ గ్రహం యొక్క ప్రతికూలమో తెలుసుకోగలం. కాబట్టి ముందు గ్రహం యొక్క అనుకూల పరిస్థితుల గురించి, తర్వాత ప్రతికూల పరిస్థితుల గురించి వాటి యొక్క పరిహారములు కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. దివ్యాత్మ స్వరూపులారా, రవి గ్రహం యొక్క అనుకూలం యొక్క స్థితిగతులు లేక ఫలితములు. ఆత్మ అనగా మన అంతర్భావము సుస్థిరంగా ఉంటుంది, సుస్థిరమైన నిర్ణయాలు తీసుకోగలం, ధైర్యము సాహసము నిండుగా ఉంటాయి. ఎటువంటి చిన్న చిన్న ఒడిదొడుకులకు లొంగకుండా స్ఫుటన శక్తితో అనగా ఆత్మశక్తితో ఉంటారు. కాగా సూర్యుని యొక్క అనుకూలం వలన రాజయోగం వరిస్తుంది, ఉద్యోగోన్నతి లభిస్తూ ఉంటుంది, పదోన్నతులు లభిస్తాయి, ఉన్న స్థాయి నుండి కొంచెం కొంచెంగా పెద్ద స్థాయికి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. పితృయోగం అనగా సంతాన యోగం కలుగుతుంది. దానిలో పుత్ర సంతానం నాకు రవిగ్రహం యొక్క అనుకూలం చాలా వరకు పనిచేస్తుంది. ఎందుకనగా వంశము నిలుపుటకు లేక వంశము కొనసాగుటకు సూర్యగ్రహం యొక్క అనుకూలం చాలా అవసరం. అయితే ప్రతికూలము ఎలా ఉంటుంది అంటే చెడు ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ పని చేసినా అవమానములు, బంధుమిత్రులందు గౌరవ హాని, ఎప్పుడు కూడా చికాకులు, ముఖమునందు కళాహీనత, మొద్దు బారటం అనగా ఇటువంటి ఆలోచనలు సమయస్ఫూర్తితో రాకుండా ఉండిపోవడం, కాగా తిమ్మిర్లు ఒంట్లో చేతులు కాళ్ళు అక్కడక్కడ తిమ్మిర్లు పడుతూ ఉంటాయి, నోట్లోని ఉమ్ము ఎక్కువగా ఊరడం జరుగుతూ ఉంటుంది, శారీరక వైకల్యం ఏదైనా సరే అంగ విహీనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కళ్ళు కనబడకపోవడం, ముఖ్యంగా సూర్యుని యొక్క అనుగ్రహం వలనే దృష్టి దోషములు ఉండవు. కాగా సాన్నిహితులతోనూ స్నేహితులతోనూ బంధువులతోనూ కలిసిమెలిసి ఉండలేకపోవడం, సాన్నిహిత్యం చాలా వరకు తగ్గడం, ఎవరితోనూ కలిసిమెలిసి ఉండలేక ఒంటరితనంగా జీవించడం, ఎవరు సహాయం చేయక ఎవరు దగ్గరకు తీసుకోక ఒంటరితనం మిగలడం, ఇవన్నీ ప్రతికూల పరిస్థితులకు అనవసరమైన అపవాదులు అనగా నిందలు వచ్చి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేయని పనికి మీరు నిందలు వహించవలసి వస్తుంది. అయితే ఇప్పుడు పరిహారాలు చెప్పుకుందాం. అది కూడా ఎటువంటి ఆరాధన అర్చన లేకుండా. ముందుగా చెప్పుకోవాలంటే నమస్కార ప్రియో భాస్కరహ అంటారు. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టే నమస్కారం అన్నది సూర్య ఉపాసనలోనే వచ్చింది. కాగా సూర్య నమస్కారములు 12 మనం అది ఒక వేరే సబ్జెక్టు, అది వేరేగా చెప్పుకుందాం. కాబట్టి మనం పెద్దలను గౌరవించి నమస్కారం
చేయడం వలన సూర్య ఉపాసన చేసిన ఫలితం మనం పొందగలం. పెద్దలను, తండ్రి సమానులను, గురువులను లేక గౌరవనీయులను, అతిథులను చేతులు జోడించి నమస్కరించడం వలన మనకు సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. సూర్యదేవునికి ఆదివారం ప్రీతికరమైన రోజు గోధుమలు ఎవరికైనా సరే దానం ఇచ్చినా లేక గోధుమ వంటకములు చేసి ఎవరికైనా తినడానికి ఇచ్చినా, ఆవుకి గోధుమ పిండితో చేసిన పదార్థములు తినిపించినా, సత్ప్రవర్తన కలిగిన ఉత్తములకు గోధుమ పిండి వంటలు చేసి ప్రీతాన్న భోజనము పెట్టినా చాలా వరకు సూర్యగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది. కాగా రాత్రివేళ సూర్యుడు ఉండడు కాబట్టి రాత్రివేళ అన్నముకు బదులు గోధుమ పిండితో చేసిన రొట్టెలు లేక ఇతర పదార్థములు చేసుకుని తినడం వలన సూర్యుని యొక్క అనుగ్రహం చాలా వరకు వస్తుంది. పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్లాలి. అలా అయితే సూర్యుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఆవుకు మేత వేయాలి. కుక్కను పెంచుకుంటే మంచిది. నారింజ రంగు వస్త్రాలు ధరించడం. ఇతరుల నుండి కానుకలను ఆశించకూడదు. ఫ్రీ గిఫ్ట్లు ఎటువంటివి ఆశించకుండా మనం కష్టపడి సంపాదించుకున్న ధనముతోనే కొన్న వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వలన సూర్యుని యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. అదే ప్రకారంగా ఎటువంటి ఆధ్యాత్మిక చింతనకు సంబంధం లేని కొన్ని పరిహారం చేసి కూడా సూర్యుని యొక్క అనుగ్రహం పొందగలం. దానిలో మొదటిది వ్యాయామము. ఎక్సర్సైజ్ చేయడం అన్నది సూర్యుని ఉపాసనలో ఒకటి. కాబట్టి మీరు ఎటువంటి సూర్య ఆరాధన చేయకపోయినా వ్యాయామం చేయడం వలన సౌందర్యము గల శరీరము, శారీరక దృఢత్వము తో పాటు మంచి ఆరోగ్యము తో పాటు సూర్యగ్రహం యొక్క అనుకూలత పొందగలం. అదే ప్రకారంగా నవగ్రహములకు మెప్పించేందుకు మన కుటుంబంలోనే వ్యక్తులను మెప్పించడం వలన కూడా సూర్యగ్రహం యొక్క అనుకూలం పొందగలం. దానిలో సూర్యునికి మెప్పించేందుకు అనగా రవిగ్రహం యొక్క అనుకూలం పొందేందుకు తండ్రి యొక్క సేవ లేక మామ యొక్క సేవ చేయడం చాలా అనుకూలమైన ఫలితములు ఇస్తుంది. తండ్రి అను పదమునకు ఐదు విధములైన తండ్రులు ఉంటారు. ప్రతి వ్యక్తికి ఐదుగురు తండ్రులు ఉంటారు. జన్మనిచ్చిన తండ్రి పితృదేవులైతే, మన వంశానికి కర్త అయితే, అనగా మన జన్మనకు కారణమైతే అమ్మ తొలక అన్నదమ్ముడు, మన తల్లిగారి యొక్క అన్నదమ్ముడు రెండవ తండ్రిగా భావించాలి. మేనత్త యొక్క భర్త మూడవ తండ్రిగా భావించాలి. మనకు అక్షరములు నేర్పిన గురువు నాలుగవ తండ్రిగాను, మనకు పిల్లనిచ్చిన మామ ఐదవ తండ్రిగాను, లేక భర్త యొక్క తండ్రి. మగవాళ్ళకైతే పిల్లనిచ్చిన మామ ఐదవ తండ్రి, అదే ఆడవాళ్ళకైతే భర్త యొక్క తండ్రి ఐదవ తండ్రిగా భావించాలి. ఎందుకనగా మనం పెళ్లైనంత వరకు తండ్రి యొక్క ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. కానీ వివాహం జరిగిన తర్వాత ఎవరు విడిచిపెట్టినా మన భార్య యొక్క తండ్రి మనకి విడిచిపెట్టారు. మన యొక్క మంచి చెడులలో అతను పాల్పంచుకుంటూ ఉంటారు. కాబట్టి తండ్రి యొక్క స్థానం అతను రెండవ స్థానానికి వచ్చేస్తారు. అదే ప్రకారంగా ఆడవారికి కూడా తండ్రి కన్యాదానం ఇచ్చి సాగనింపిన తర్వాత భర్త యొక్క తండ్రిలా ఆమెను అన్ని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వీరిని సేవించడం, వీరి యొక్క మన్ననలను పొందడం, వీరి యొక్క అనుగ్రహం పొందడం రవిగ్రహం యొక్క అనుకూలతకు కారణమవుతాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మేము సూచించిన వారిని విరోధం చేయడం లేక హింసకు గురి చేయడం వలన రవిగ్రహం యొక్క ప్రతికూలత మనకు తప్పక వస్తుంది. ఇప్పుడు మనం సూచించిన వ్యక్తులకు మనం గౌరవం ఇవ్వకుండా, అనగా తగు ప్రాధాన్యత ఇవ్వకుండా, వారిని సేవించకుండా, వారిని హింసిస్తూ రవి యొక్క యజ్ఞము చేసిన, ఆరాధనలు చేసిన నిష్ప్రయోజనమని శాస్త్రం చెబుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకుని చిన్న చిన్న పరిహారములు మన చేతికి అందేవి చేసుకుని జీవితంలో అన్ని సుఖములను భోగించడానికి కావలసిన ఒక ప్రణాళికను రూపొందించుకొని ఆ ప్రణాళిక బద్ధంగా జీవించడమే హైందవ సనాతన ధర్మం యొక్క ముఖ్య విధానం. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మీ జీవితంలో మీరే సరి చేసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.